పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. ఆదివారం దేవుని సన్నిధికి వెళ్తే చాలా గొప్ప. ఒకరోజు అరగంట ప్రార్థన చేసుకుంటే చాలా తృప్తి కొంతమందికి. కొంతమంది ఒక అరగంట బైబిల్ చదివితే తృప్తి పడిపోతూ ఉంటాం. ఈరోజు అరగంట బైబిల్ చదివాం. మన మాదిరి మన భక్తి కాదు, మన భక్తికి మాదిరి యేసు ప్రభు. కనుక తృప్తి పడే క్రైస్తవులందరూ కూడా వాక్యము నేర్చుకోవడానికి రారు. నీతి స్వనీతి పరులు వీళ్ళు, శాస్త్రులు. ఎందుకంటే వీళ్ళు వాక్యాన్ని రాసిన వారు, శాస్త్రులు. వీరికి కామ పొల్లు వాక్యంలో ఉన్నవన్నీ వీరికి తెలుసు. చూడండి, అక్కడ కూర్చొని ప్రభు ఏవైనా తప్పులు మాట్లాడతాడేమో పడదామని వచ్చారంట. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఆలోచన. రక్షకుడైన దేవుడు, ఆయన కాక ఇంక వేరే మార్గం లేదని మొదటి గుంపు వచ్చారు. రెండో వాడు, నీవే నాకు ఆశ్రయం, ఇంక నీవు కాక ఇంకెవరు లేని పాపక్షేమం అడిగితే, అక్కడే ఇంకొక గుంపు ప్రభు తప్పులు పడదామని కూర్చున్నారంట. చాలామంది వాక్యానికి మార్కులు వేసే వాళ్ళు కూర్చుంటూ ఉంటారు చాలాసార్లు. ఎవరు ఎలా చెప్తూ ఉన్నారు వాక్యం, వాక్యం చాలా బాగుందండి అంటూ ఉంటారు చాలామంది. వాక్యం చాలా బాగుంది అన్న వ్యక్తి ఎప్పుడైనా వాక్యం చాలా బాగుంది అంటే, అప్పుడు నేనేమంటానంటే, చూద్దాం ఒక రెండు మూడు రోజుల్లో, ఒక రెండు మూడు నెలల్లో అర్థమైపోద్ది వాక్యం బాగుందా లేదా అనేది. మన సాక్ష్య జీవితం, వాక్యం ఎంత జాగ్రత్తగా బాగుందో, ఎంత జాగ్రత్తగా విన్నామో ఆ వారమంతా కనబడుతుంది. ఇలాంటి మాటలు, ఇలాంటి వ్యక్తిత్వంతో వచ్చి కూర్చున్న వాళ్ళు అక్కడ ఉన్నారు. ప్రభు ఎలా మాట్లాడుతున్నాడో గమనించి, నాకంటే బాగా మాట్లాడుతూ ఉన్నాడా ప్రభు. ఈ శాస్త్రులకు కూడా వాక్యం తెలుసు. ఎంతమంది ఈ దినం దేవుని పాదాల దగ్గర కూర్చున్నాం నేర్చుకుందామని? మీరే కాదు, నేను కూడా, ఎవరైనా వ్యక్తిగతంగా. నేర్చుకోవడం ఎప్పుడు ఆగిపోతుందంటే, తృప్తి వచ్చినప్పుడు తినడం ఆపేసేస్తాడు. కడుపు నిండిందంటే తినడం. స్వనీతి పరుడు నేర్చుకోవడానికి ఇష్టపడ్డు. స్వనీతికి రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. దేవునికి ఇవ్వడంలో స్వనీతి, చాలాసార్లు దేవునికి ఇస్తా ఉన్నాననే తృప్తి. వాక్యం చదవడంలో స్వనీతి వస్తుంది, వాక్యం బోధించడంలో స్వనీతి, ఆదివారం మందిరానికి రావడంలో. దీనికి బైబిల్ ఏం చెప్తుంది? నామకార్థమైన భక్తి స్వనీతి పరుడు నేర్చుకోవడానికి ఇష్టపడడు. గమనించండి, మన జీవితాల్లో ఎంతమంది ఇలాంటి తృప్తి కలిగిన క్రైస్తవ జీవితంలోనో. దేవుని దగ్గర నేర్చుకోవడానికి వస్తున్నాం ప్రతి ఆదివారం. నేర్చుకున్నది ఎంత అన్వయించుకుంటూ ఉన్నాం, ఎంత నేర్చుకున్న దాని ప్రకారం జీవిస్తూ ఉన్నాం. ఆ నేర్చుకున్నది మనం పనిచేసే చోట, మనం చదువుకుంటున్న చోట, మనం జీవిస్తున్న చోట, మన ఇంటిలో ఎంత దాని కార్య సాధకము జరుగుతూ ఉంది. లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళగానే అవే మాటలు అయితే, ఆ శాస్త్రులకి మనకి ఏవి తేడా లేదు. ప్రభు అన్నాడు, శాస్త్రులు నీతి కంటే మీ నీతి అధికము కాకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశించరనే మాట చెప్తా ఉన్నాడు. ఇంకోటి గమనించండి, మనం చదివాం కదా లోకాసువార్తలు, ఎరుషలేము నుండి, యోధయ నుండి, అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు. ప్రభు ఎక్కడికి వెళ్ళినా వెళ్తున్నారు. ప్రభు జక్క ఇంట్లోకి వెళ్తే అక్కడికి వచ్చారు. అదే అధ్యాయంలో కింద మత్త ఇంటికి వెళ్ళాడు ప్రభు. సుంకరి మత్త ఇంటికి వచ్చారు. ప్రభు ప్రసంగం చెప్తుంటే అక్కడ వచ్చారు. ఇక్కడ ఎవరో ఒక చిన్న ఇంట్లో కపెర్నహూం, యేసు ప్రభు ఉన్న ఆయన గ్రామంకి వస్తే అక్కడ ఆ చిన్న ఇంట్లో అందరూ వచ్చేసారు. ప్రభు వెళ్ళిన చోటెల్లా ఉంటూ ఉన్నారు వీరు, కానీ వీరి జీవితం ఏమీ మారలేదు. వీరి జీవితం అలాగే ఉంది. ఎందుకు మారలేదంటే, వారు ప్రభు దగ్గర నేర్చుకోవడానికి రావట్లేదు. వీడు ఒక్కసారే వచ్చాడు ప్రభు దగ్గరికి, ప్రభు శక్తి పొందుకున్నాడు, వాడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంకా చాలా భయంకరమైన ఒక సంగతి ఏంటంటే, జాగ్రత్త వినండి, ఇది మన జీవితాల్లో వ్యక్తిగతంగా మన అందరికీ వర్తిస్తుంది. అదేంటంటే,
ఆ పక్షవాయువు గలవాడిని ఇంట్లోనికి తీసుకొని రాకుండా వీరే ఇల్లంతా నింపేశారు. బహుశా నేను అనుకోవడం, పక్షవాయువు గలవాడిని చూసినప్పుడు ఇంటి కప్పు ఇప్పుతుంటే ఆ ఇంటి యజమానుడు వచ్చి ఇంటి కప్పు ఇప్పకండి, మా ఇంటిలోనికి తీసుకెళ్దురు కానీ ఎవరు ఒప్పుకుంటారు ఇంట్లో ఇల్లు కప్పు ఇప్పేస్తూ ఉంటే. మా ఇంటిలోనికి తీసుకెళ్దురు అంటే ఈ పరిశీలన ఉంటారు, మేం మాత్రం బయటికి రాము. వారికి ఎదురు చెప్పేవాడు ఎవడు లేడు. వారు యేసు ప్రభు చుట్టూ ముట్టారు, ప్రభు దగ్గరికి రాకుండా వారు ఆటంకం అయిపోయారు. అందుకే వారి ఇంటి కప్పు ఇప్పి ప్రభు దగ్గరికి తీసుకొని రావాల్సి ఉంది. జాగ్రత్త వినండి, ఈ దినాల్లో చాలా వేదనకరమైనది ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి రాకుండా క్రైస్తవులే అడ్డైపోయారు. నేనే అడ్డైపోయాను, నీవే అడ్డైపోయావు. యేసు ప్రభు దగ్గరికి రాకుండా సాక్ష్య జీవితము లేని విశ్వాసులు, దేవుని పేరు పెట్టబడిన అనేక మంది ఈ దినం అడ్డుగా మనము జీవిస్తూ ఉన్నాము. చూడండి, ఏదైనా హాస్పిటల్లో 30 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి అదే బెడ్ మీద పడుకొని బాగుపడకుండా అక్కడే ఉన్నాడు అనుకోండి, మనం ఎప్పుడు వెళ్ళినా ఆ వ్యక్తి పరిస్థితి అలాగే ఉంది, ఇంకా దారుణం అయిపోతూ ఉంది. 30 సంవత్సరాల నుంచి చాలా డబ్బులు కడతా ఉన్నాడు. అలాంటి హాస్పిటల్కి మనం వెళ్తామండి, ఈ హాస్పిటల్లో సరిగ్గా వైద్యం చేయట్లేదు, 30 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు, ఇంకా దౌర్భాగ్యం అయిపోతున్నాడు, రేపు ఎప్పుడో చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాడు అని మనం అక్కడికి వెళ్ళాం. అలాగే యేసు ప్రభు దగ్గరికి వచ్చి 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయినా మారని మన జీవితాలు చూసినప్పుడు యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తి రావాలని ఎందుకు కోరుకుంటాడు? మన జీవితంలోనే పరిశుద్ధత కనబడకపోతే ఇంకొక వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకో పరిశుద్ధంగా మార్చబడతావు అని చెప్పినప్పుడు ఆ సాక్ష్యానికి ఎంత విలువ ఉంటుంది? యేసు ప్రభు దగ్గరికి రాకుండా యేసు ప్రభు దగ్గర ఆయనతో తిరుగుతున్న వాళ్ళే యేసు ప్రభు దగ్గరికి రాకుండా ఆటంకమైపోయారు. అలాంటి ఆటంకముగా ఈ దినము నువ్వు ఉన్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుణ్ణి నమ్ముకున్న వారు, దేవుని చుట్టూ ఉన్నవారు వీరు ఎప్పుడు దేవునితో కూడా తిరుగుతూ ఉన్నాడు, క్రీస్తుతో కూడా కూర్చున్నారు. నేర్చుకోవడానికి కాదు, జీవితాలు ఏమీ మారలేదు. 12వ వచనంలో ప్రభు అంటా ఉన్నాడు వారితోటి, ఆయన ఆ మాట విని రోగుల కొరకే కానీ ఆరోగ్యము గలవారి వద్దకు వైద్యుడు అక్కడ లేదు, పాపులను పిలవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు. చివరి మాట జాగ్రత్తగా గమనించండి, కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను. మొట్టమొదటి రోగులకే కానీ ఆరోగ్యము గలవారికి వైద్యుడు యేసు ప్రభు పాపమనే అనారోగ్యముతో బాధపడుతున్న వారి కొరకే వచ్చాడు అనే మాట చెప్తాం. నేనంతా బాగానే ఉన్నాను, నాకు ఏమీ కొదువలేదు, నేను చాలా భక్తిపరుణ్ణి, నేను కానుకలు ఇస్తూ ఉన్నాను, మందిరానికి వెళ్తూ ఉన్నాను, నేను బైబిల్ చదువుతున్నాను, నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, నేను భక్తిపరుణ్ణి అనే అహంకారంలో మనం ఉంటే దేవుడు మనకి అవసరం లేదనేది యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. నా జీవితంలో దేవుడు నన్ను కూడా ఈ విషయాలు నేను ధ్యానిస్తూ ఉన్నప్పుడు నన్ను ఎంతో సరిచేస్తూ వస్తూ ఉన్నాడు. నీ వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడి దినం సరిచేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. ప్రభువా, నేను పాపమనే రోగముతో పట్టబడ్డాను, ప్రభువా ఈ రోగము నన్ను తీసుకొని వెళ్ళిపోతూ ఉంది. యేసు ప్రభు ఒక ఊరు వెళ్ళిపోతే నాయిన్ అనే గ్రామంలో పాడి మీద మోసుకొని వస్తూ ఉన్నాడు. అలాగే మన వ్యక్తిగత జీవితాల్లో ఏ పాపం మనల్ని మోసుకొని వెళ్ళిపోతూ ఉంది, ఏ అపవిత్రతకి మనం బానిసలైపోయాం. వీడు మంచానికి బానిస అయిపోయాడు, పక్షవాతంలో మంచాన్ని పట్టి ఉన్నాడు. రెండవది పాపులను పిలువ వచ్చి తిని అన్నాడు, నీతిమంతులను పిలువ రాలేదు. ఈ దినము కూడా అదే మాట దేవుడు మాట్లాడుతున్నాడు, పాపులను పిలువ వచ్చి తిని. పరిశుద్ధపరచడానికి దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు, పరిశుద్ధపరిచి మనలను నీతిమంతులుగా మారుస్తాడు. చివరి మాట జాగ్రత్తగా గమనించండి, కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అనే మాట చెప్తాను. అంటే దీని అర్థం, దేవుని దగ్గరికి వచ్చే వ్యక్తి దగ్గర దేవుడు బలి ఆశించట్లేదు, దేవుడు అర్పణ ఆశించట్లేదు. కయీను అర్పణ అర్పించాడు, హేబేలు అర్పణ అర్పించాడు. జాగ్రత్త వినండి, కయీను అతని అర్పణ దేవుడు అంగీకరించలేదు, హేబేలు అతని అర్పణ దేవుడు, అంటే దేవుడు అంగీకరించని అర్పణ ఆరాధన కూడా ఉంది. జాగ్రత్తగా, ఇది చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. దేవుడికి కయీను అతని అర్పణ దేవునికి ఇష్టము లేదు, దేవుడు దానిని అంగీకరించలేదు. కయ్యను తెచ్చిన వాటిని బట్టి కాదు, తెచ్చిన వాటిని బట్టి దేవుడు మనల్ని చూడడం. బీద విధవరాలు 2 కాసులు తెచ్చింది,
దేవుడు దాన్ని గణపరిచాడు. తెచ్చే మనసును దేవుడు గమనిస్తాడు. కయ్యేనును అతని అర్పణ దేవుడు ఆశించలేదు, దాన్ని కోరుకోలేదు, దాన్ని తృణీకరించాడు. గమనించండి, ఎందుకు తృణీకరించాడు? కయ్యేనులో దేవుని కనికరాన్ని కోరుకునే మనసు లేదు, దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను కనికరించు అనే విశ్వాసము లేదు, ప్రభువా నా పాపాలు క్షమించు అనే విశ్వాసం లేదు. హేబెలు దగ్గర అది ఉంది. అందుకే హేబెలు రాసిన పత్రికలో ఆ మాట చెప్తాను, అతడు తాను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అతడిచ్చిన బలిని బట్టి దేవుడే నీతిమంతుడుగా తీర్చాడు. కనికరాన్ని కోరుకుంటున్నాడంటే అర్థం ఏంటంటే, దేవుని దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా నన్ను కనికరించు అనే హృదయముతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మన జీవితాన్ని మారుస్తాడు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. దేవుడు మనల్ని కనికరించాలని ఆశిస్తూ ఉన్నాడు. మన జీవితం దేవుడిచ్చాడు, జీవితం విలువైనది. దేవుని దగ్గరికి వచ్చి కనికరపడితే శుంకర్ వచ్చి అంటా ఉన్నాడు, దేవా నన్ను కనికరించు, పాపినైనా నన్ను కనికరించు ప్రభువా. వాడు నీతిమంతుడుగా ఇంటికి వెళ్ళాడు అన్నాడు దేవుడు. దేవుని దగ్గరికి వచ్చిన మన జీవితాల్లో కనికరాన్ని కోరుకుందాం, ఆయన కృపాసింహాసనం దగ్గరికి వెళ్దాం, ఆయన కృపాసింహాసనం ఎదుట సాగిలపడదాం, ఆయన కృపాసింహాసనం ముందు ఆయన ముందు మోకరించి ప్రభువా నన్ను కనికరించు ప్రభువా అంటే దేవుడు స్వస్థపరుస్తాడు, హృదయాన్ని స్వస్థపరుస్తాడు. తర్వాత మనకి కావలసిన శరీర స్వస్థత కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. మన జీవితాల్లో ఎలా జీవించాలో ప్రతి పరిస్థితిని జయించడానికి దేవుడు సహాయం చేస్తాడు. ఏ గుంపులో ఉన్న మూడు గుంపులు మనం ధ్యానించాం. మొట్టమొదటి వ్యక్తి ప్రభు యొద్దకు నడిపించే వ్యక్తి, రెండవ వ్యక్తి దేవుని కనికరాన్ని కోరుకున్న వ్యక్తి, మూడో వ్యక్తి నేర్చుకోవడానికి వచ్చిన వ్యక్తి కాదు, అందుకే వచ్చిన వాడు వచ్చినట్టు వెళ్ళిపోయాడు. దేవుడు అంటా ఉన్నాడు, కనికరాన్ని కోరుతా ఉన్నాను, నేను బలిని కోరట్లేదు. దేవుడు మన అర్పణలు కోరట్లేదు, దేవుడు మన కానుకలు కోరట్లేదు, దేవుడు మన జీవితాన్ని మార్చాలని ఇష్టపడతా ఉన్నాడు. ఆయన మన పాపాలు క్షమించాలని ఇష్టం. మొట్టమొదటి ఇదిన ఒక్క మాటలో దేవుడు మన పాపాలన్నీ క్షమించాలని ఇష్టపడతా ఉన్నాడు. ఎవరైతే ఆయన కనికరాన్ని కోరతారో వారిని దేవుడు తన రాజ్యానికి తీసుకెళ్లాలని ఆశిస్తూ ఉన్నాడు. ఈ భూమి మీద కావలసిన ప్రతీది కూడా ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ తల వంచండి, కళ్ళు మూసి మోకరించగలిగితే మోకరిద్దాం దేవుని సన్నిధిలో. ఒక నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం. దేవుని వద్దకు నడిపించే వ్యక్తిగా ఉన్నామా? మనల్ని చూసిన వారు ప్రభువుని చూడగలుగుతూ ఉన్నారా? రూతు నయోమిని చూసి నువ్వు వెళ్ళి చోటకి నేను వచ్చేదాను, నీ దేవుడే నా దేవుడు, దేవుని వైపు దేవుని రాజ్యము వైపు ఆమెను ప్రభావితం చేసింది. మన జీవితాలు అనేకులను ప్రభావితం చేసే జీవితాలుగా ఉన్నాయా? రేపొద్దున్న తీర్పులో అనేక మంది నిన్ను ప్రశ్న అడగబోతూ ఉన్నారు, నువ్వెందుకు సాక్షిగా జీవించలేదు, నువ్వెందుకు నాకు ప్రభు గురించి చెప్పలేదు, నువ్వు చెప్పుంటే నేను రక్షింపబడేవాడిని, నా కుటుంబం రక్షింపబడి ఉండేది, నువ్వు చెప్పి ఉంటే అనేక మంది రక్షింపబడేవారు కదా, నువ్వెందుకు చెప్పలేదంటే దేవునికి ఏ జవాబు ఇస్తావు? దేవుడు నిన్ను కూడా ప్రశ్న అడగబోతా ఉన్నాడు, ఎందుకు నా నామం బట్టి సిగ్గుపడ్డావు? ప్రభువే చెప్పాడు, ఎవరైనా నన్ను బట్టి సిగ్గుపడితే నేను వారిని బట్టి సిగ్గుపడతానని చెప్పాడు. దేవుడు నిన్ను బట్టి సిగ్గుపడే వ్యక్తిగా ఉన్నావా? దేవుడు నిన్ను బట్టి ఆనందించే వ్యక్తిగా ఉన్నావా? దయచేసి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు వ్యక్తిగతంగా. నిన్ను బట్టి దేవుని నామం మహిమపరచబడుతుందా? నిన్ను బట్టి దేవుని నామం దూషింపబడతా ఉందా? నువ్వు మారి ఉంటే ఎప్పుడో నీ కుటుంబం మారిపోయి ఉండేది, నువ్వు మారి ఉంటే ఎప్పుడో నీ గ్రామం మారిపోయి ఉండేదేమో, నువ్వు మారి ఉంటే ఎప్పుడో నీ ఇంట్లో ఆనందం వచ్చి ఉండేదేమో. దేవుని వద్దకు నడిపించే వ్యక్తిగా ఉన్నావా? దేవుని సన్నిధికి ఒక వ్యక్తిని తీసుకొచ్చే వ్యక్తిగా ఉన్నావా? ఆటంకముగా ఉన్నావా? లోకం వైపు చూస్తున్నావా? ప్రభు వారి విశ్వాసము చూచి, ఎంత గొప్ప మాట, ఇదను ప్రభు నీ విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు. నీ విశ్వాసం ఎలా ఉంది? ప్రభు వారి దురాలోచనలను చూసి, దురాలోచనలతో జీవిస్తూ ఇంటిలో నెమ్మది లేకుండా అయిపోవడానికి కారణమైపోయావేమో. ఈ భార్య మారకుండా ఉండడానికి నీవే కారణం, భర్త మారకుండా ఉండడానికి భార్య కారణం, బిడ్డలు మారకుండా ఉండడానికి తల్లిదండ్రులు కారణం, తల్లిదండ్రులు మారకుండా బిడ్డలు కారణమైపోయామేమో.
ఇదేను వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ పరిశీలించుకుందాం. పెద్దవారు చిన్నవారు మొదలుకొని ప్రతి ఒక్కరూ ప్రభు యొద్దకు నడిపించే వ్యక్తిగా నీ ఇంటిలో నివసిస్తా ఉన్నావా? హన్న ప్రార్థన చేసి సమూయేల్ని దేవుని యొద్దకు నడిపించింది. దాను మొదలుకొని బెర్షిబా వరకు గొప్ప ప్రవక్త మన మధ్య బయలుదేరాడని ఇశ్రాయేలీల దేశమంతటికి ఆశీర్వాదకరంగా మారిపోయాడు. నీ జీవితంలో దేవుని యొద్దకు నడిపించే వ్యక్తిగా ఉన్నావు, చివరి వరకు నడిపించే వ్యక్తిగా. వారు యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చారు. ఇదనము కూడా నువ్వెవరిని మార్చలేవు, నేనెవరిని మార్చలేను, యేసు ప్రభు దగ్గరికి తీసుకొద్దాం. యేసు ప్రభువే మార్చగలడు. అలా మార్చాలంటే ప్రభు నీతో రావాలి, ప్రభు నీలో నివసించాలి, ప్రభు నీలో ఉండాలి. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా నువ్వు నాతో రా అంటే ఇదేనో ప్రభు నీతో రావడానికి ఇష్టపడుతున్నాడు. వెంటనే కుమారుడా నీ పాపములు క్షమిపబడ్డాయి అన్నాడు ప్రభు. వాడు నోటితో కూడా అడగలేదు, ఇంకా వాడు హృదయములో అనుకుంటూ నోటితో అడుగుదామని అనుకుంటున్నాడేమో, ఇంకా అసలు మాట్లాడడానికి వాడికి శక్తి కూడా లేదేమో. ఏదైనా నువ్వు గట్టిగా బయటికి ఏం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నీ అంతరంగంలో ఉన్నది ప్రభు ఎరిగి ఉన్నాడు. నువ్వు మౌనంగా కన్నీటితో ప్రభువా ఇది నా పరిస్థితి అంటే ఇదనం దేవుడు నీకు జవాబు ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఎవరినో దేవుడు దర్శిస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను ఒక గొప్ప సాక్షిగా వాడుకోబోతా ఉన్నాడు. దేవుడు నీకు ధైర్యానితో, దేవుడు నిన్ను శక్తితో నింపబోతా ఉన్నాడు. దేవుడే నీలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మతో నిన్ను నింపుతూ ఉన్నాడు దేవుడి దినం. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు దేవుడు లేకుండా ఏమీ చేయలేము. వారు ఆ సంగతి తెలుసుకున్నారు. అందుకే ఎంత కష్టమైనా ఎంత బాధ అయినా ఇంటి కప్పు ఇప్పాల్సి వచ్చినా సరే దేవుని దగ్గరికి నడిపిస్తూ ఉన్నారు. ఏంటి దీని అర్థం? ఎంత కష్టమైనా ఎంత బాధ అయినా ఎంత ఎలాంటి పరిస్థితి అయినా ఈ దినము మనకి కావలసిన ఒకే ఒక్క వ్యక్తి, ఒకే ఒక్క దేవుడు, ఒకే ఒక్క రక్షకుడు, ఆయనే యేసు ప్రభు. ప్రభువా నీవు రా ప్రభువా, నా కుటుంబాన్ని మార్చు, నా కుటుంబాన్ని కట్టు, నా జీవితాన్ని కట్టు ప్రభు అంటే దేవుడు కట్టాలని ఆశిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. రెండవ వ్యక్తి ప్రభు దగ్గరికి వచ్చాడు. వాడు భయపడిపోతూ ఉన్నాడు, భయపడిపోతూ ఉన్నాడు. ప్రభు వాడు భయాన్ని చూసి కుమారుడా ధైర్యముగా ఉండు అంటా ఉన్నాడు. దేవుడు నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ధైర్యముగా ఉండు, భయపడద్దు, ధైర్యముగా ఉండు. దేవుడు మనకి తోడు. నిన్ను పిలిచిన దేవుడు నిన్ను విడిచిపెట్టడు, నిన్ను నడిపిస్తాడు ఆయన. ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నావేమో, ఎవరికైనా చెప్తే ఆ పరిస్థితికి జవాబు ఎవ్వరూ ఇవ్వలేరేమో, ఆ పరిస్థితి నుంచి ఎవరూ నిన్ను విడిపించలేరేమో. స్నేహితులు ఉన్నారు వీడికి, వాడిని మోసుకొని వచ్చారు తప్పించి. వాడు మంచం మీదే ఉన్నాడు, ఎవరూ కూడా వాడిని విడిపించలేరు. ప్రభు వాడితో అంటా ఉన్నాడు, కుమారుడా ధైర్యముగా ఉండు, నా దగ్గరికి వచ్చావు కదా, ఇంకా భయపడద్దు, ధైర్యముగా ఉండు. నేను నీకు బలం అనుగ్రహిస్తాను, నేను నీకు శక్తిని అనుగ్రహిస్తాను, నేను నిన్ను నడిపిస్తాను. ఇదనము నీ పరుపెత్తుకొని నువ్వు ఇంటికి వెళ్ళబోతా ఉన్నావు, ధైర్యముగా ఉండు, ధైర్యముగా ఉండు. ప్రభు బలపరుస్తూ ఉన్నాడు, ప్రభు ధైర్యపరుస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను క్షమిస్తాడు, దేవుడు నీలో గొప్ప నెమ్మది, శాంతి, సమాధానముతో ఈరోజు నింపబోతా ఉన్నాడు. ఎన్ని శ్రమలు, వేదనలు, దుఃఖము, బాధలున్నా దేవుని చెప్పన సఖ్యము కానీ మహిమాయుక్తమైన ఆనందముతో దేవుడు నిన్ను నింపాలని ఆశిస్తూ ఉన్నాడు. గమనించండి, ఒక్క మాటలో వాడి పాపాలన్నీ దేవుడు కొట్టేశాడు. కుమారుడా నీ పాపములు క్షమింపబడ్డాయి. ఇక్కడ చాలామంది యవనస్తులు ప్రార్థన చేస్తూ ఉన్నారు, నీ పాపాలన్నీ క్షమింపబడ్డాయా? నీ పాపాలు క్షమింపబడకపోతే నీ అంత భయంకరమైన వ్యక్తి భూమి మీద ఇంకెవడూ లేడు. నీ అంతము, నీ భయంకరమైన గమ్యము ఎక్కడికి నిన్ను తీసుకొని వెళ్ళబోతా ఉంది? ఒకసారి ఆలోచించు. ఒక్క ప్రార్థన చేయి, ప్రభువా నన్ను క్షమించు, ప్రభువా నా పాపములు క్షమించు ప్రభు అంటే దేవుడు నీ కొరకే దినం వచ్చి నిలబడ్డాడు. కేవలము నీ కొరకే నిలబడ్డాడు. నిన్ను క్షమించాలని ఇష్టపడతాడు. నీ ఇంటికి వెళ్ళు అన్నాడు ప్రభు. ఏ ఇంటిలో ఎంతమందిని బాధ పెట్టాడు, ఈరోజు ఆనందముతో ఇంటికి వస్తున్నాడు. తల్లిదండ్రులు ఎంత ఆశ్చర్యపోయి ఉంటారు, అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎంత ఆశ్చర్యపోయి ఉంటారు, ఆ వీధి ఎంత ఆశ్చర్యపోయి ఉంటుందో, ఎంత ఆనందించుంటారు, ఎంతమంది ఆనందానికి కారకుడైపోయాడు. ఈ దినము దేవుడు నీ జీవితం పట్ల అనేకులకు ఆనందముతో దేవుడు నింపబోతా ఉన్నాడు. ఈ దినము నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నీ ఇంటిలో గొప్ప ఆనందముతో దేవుడు నింపాలని ఆశిస్తూ ఉన్నాడు. ఒకటే ఒక విశ్వాసం, ప్రభువా నువ్వు నాతో రా ప్రభువా, నీ శక్తితో నన్ను నింపు ప్రభు అంటే దేవుడు తన శక్తితో నింపుతాడు. మూడో గుంపు నేర్చుకోవడానికి రాలేదు. మూడో గుంపు యేసుతో కూడా కూర్చున్నారు, యేసు పాదాల దగ్గర లేరు వారు. వీడు యేసు పాదాల దగ్గర పడుకోబెట్టారు వీణ్ణి. ఎక్కడున్నావు ఈ దినం? ఎన్ని సంవత్సరాల నుంచి వచ్చి వాక్యం వింటున్నావు, వెళ్ళిపోతున్నావు?
దయచేసి ఈ దినం అలా ఉండాలని దేవుడు ఆశించట్లేదు. ఈ దినము దయచేసి వచ్చి కూర్చొని వెళ్ళిపోవద్దు. దయచేసి 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 దేవుడి దినం మిమ్మలను నన్ను బ్రతిమలాడుతూ ఉన్నాడు. దేవుడు ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటాము. దేవుడి దినం మాట్లాడుతూ ఉన్నాడు, దేవుడి దినం మాట్లాడుతూ ఉన్నాడు. ఎవ్వరూ కూడా ఈ దినం వచ్చిన వారు దయచేసి వచ్చినట్లు వెళ్ళిపోవద్దు. ఎంతమందికి ఆటంకం అయిపోయావు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 3 సంవత్సరాల నుంచి ప్రభువుని నమ్మాము, ప్రభువు దగ్గరికి రాకుండా వారే కారణమైపోయారు. అయ్యో నాకు సాక్ష్య జీవితం ఉండుంటే, నేను నిజంగా పరిశుద్ధుడిగా మారి ఉంటే ఎంతోమంది మందిరంలోనికి, ఎంతోమంది గొప్ప రక్షణలోనికి వచ్చి ఉండేవారు. ప్రభువా నన్ను క్షమించు తండ్రి, నన్ను మార్చు ప్రభువా, నాలో ఉన్న స్వనీతి తీసే. ఎవరైనా తృప్తికరమైన భక్తి జీవితంలో ఉంటే, ఏదైనా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, అది స్వనీతి, అది నరకానికి తీసుకొని వెళ్తుంది. భక్తిలో తృప్తి ఉండడానికి వీల్లేదు. భక్తిలో క్రీస్తే మన మాదిరి చనిపోయే వరకు దైవ పోలికలోనికి, దేవుని పోలికలోనికి మార్చబడతాం. భక్తి అంటే ప్రార్థన మాత్రమే కాదు, భక్తి అంటే ఒక అరగంట వాక్యం మాత్రమే కాదు, భక్తి అంటే దేవుని పోలికలోనికి మార్చబడడం. అది ప్రతి క్షణము, ప్రతి మాటలో, ప్రతి పోలికలో, ప్రతి నడకలో అది మన జీవితాల్లో కనబడాలి. నేను కనికరమును కోరుకుంటున్నాను. దేవుడు ఏమీ కోరలేదు, ఒకటే కోరుతా ఉన్నాడు, దేవుని కనికరము కొరకు వచ్చేవారిని చూస్తూ ఉన్నాడు. ఒక్క అంశాన్ని ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ఒక 2-3 నిమిషాలు దేవుడు కనికరాన్ని కోరుతా ఉన్నాడు. అడుగు దేవుని, ప్రతి ఒక్కరు నోరు తెరిచి ప్రభువా నన్ను కనికరించు ప్రభువా అడుగుదాం. దేవుడు కనికర సంపన్నుడు, ఆయన కృపా సత్య సంపూర్ణుడు. ఆయన ఆయన కృపతో రక్షించాడు. ప్రభువా నీ కృప కొరకు వచ్చాను ప్రభువా, నీ కనికరము నాకు దయచేయి ప్రభువా, కనికరమునే కోరుచున్నాను. దయచేసి దయచేసి ప్రభు పాదాల దగ్గర పడదాం. ఇదను ప్రభువా నన్ను కనికరించు ప్రభువా, నన్ను కనికరించు ప్రభువా, నా కుటుంబాన్ని కనికరించు ప్రభువా, నేను కనికరమును కోరుచున్నాను అన్నాడు ప్రభు. దయచేసి ఎవరు కూడా ఇక్కడ తృప్తిగా, ఎవరు కూడా ఏమీ పర్వాలేదు నేను బాగానే ఉన్నానని దయచేసి దయచేసి ఎవరు అనుకోదు. ఇంకా ఎవరైనా ప్రార్థన చేయకపోతే ఇది మనకు ఆఖరి అవకాశమేమో. కనికరాన్ని కోరుకుందాం. నేను కనికరాన్ని కోరుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. ప్రభువా నన్ను కనికరించు. ఆ సుంకరి దూరమున నిలబడి దేవా ఆకాశము తట్టు కనులెత్తుట కూడా నేను పాత్రుని కాదు, నన్ను కనికరించు అని ప్రార్థన చేశాడు. వాడు గుండెలు బాదుకొని ఏడుస్తూ ఉన్నాడంట, ప్రభువా నన్ను కనికరించు, నా జీవితంలో నువ్వు ఎంతో నన్ను ఆశీర్వదించావు ప్రభువా, నాకు కావలసినవన్నీ ఇచ్చావు ప్రభువా, ఇవి నేను పొందుకొని తృప్తి చెంది నిన్ను మర్చిపోయాను, నన్ను కనికరించు ప్రభు అని అడుగుదాం. ప్రభువా నాకు ఆయుష్ ఇచ్చావు, నన్ను కనికరించు ప్రభువా. తండ్రి మరొక దినము నాకు జీవితంలో అనుగ్రహించావు ప్రభువా, మరొక సంవత్సరాన్ని అనుగ్రహించావు ప్రభువా. అయినా ఈ సంవత్సరం అంతా ఈ 6 నెలలు నాకు ఇష్టం వచ్చినట్లు జీవించాను, నన్ను కనికరించు ప్రభువా. ఇప్పటి వరకు నీ సాక్షిగా నేను జీవించలేదు ప్రభువా, నన్ను కనికరించు తండ్రి, నన్ను క్షమించు ప్రభువా. అడుగుదాం, ప్రతి ఒక్కరు అడుగుదాం. కానుకలు ఇచ్చి తృప్తి పడిపోయాను ప్రభువా, నన్ను కనికరించు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. ఏదో భక్తి చేస్తూ ఒక అరగంట ప్రార్థన చేస్తూ తృప్తి పడిపోతున్నాను ప్రభువా, ప్రతి క్షణము నీ కొరకు జీవించట్లేదు ప్రభువా, నన్ను కనికరించు ప్రభువా. దేవుడు నీ కానుక అడగట్లేదమ్మా, దయచేసి ప్రార్థన చేయండి. దినం దేవుడు మన అర్పణ అడగట్లేదు. దేవుడు కనికరాన్ని కోరుతా ఉన్నాడు. ప్రభువా అనవసరంగా మాట్లాడుతూ ఉన్నాను, నన్ను కనికరించు ప్రభువా. తండ్రి చూడకూడని చూస్తూ ఉన్నాను ప్రభువా, నన్ను కనికరించు ప్రభువా. చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉన్నాను తండ్రి, నన్ను కనికరించు ప్రభువా. నా హృదయం అంతా అపవిత్రతతో నిండిపోయింది ప్రభువా, నన్ను కనికరించు ప్రభువా. నా జీవితంలో ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఎన్నో బాధలు, దుఃఖము, ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, నన్ను కనికరించు ప్రభువా. అడుగుదాం, మన ప్రతి పరిస్థితి ఏదైనా ఆయన కృపాసనము దగ్గరికి వెళ్దాం, ఆయన కనికరాన్ని కోరుకుందాం. ఆయన మనలను రక్షించే దేవుడు, ఆయన ఒక్కడే రక్షించే దేవుడు. ప్రభువా మమ్ములను కనికరించు, మమ్ములను కనికరించు తండ్రి, నన్ను కనికరించు తండ్రి, సంఘాన్ని కనికరించు. నీ కనికరమునే కోరుకునిచున్నాం ప్రభువా. మా నీతి కాదు తండ్రి, మా భక్తి కాదు ప్రభువా, మా పరిశుద్ధత కాదు, మా గొప్పతనం కాదు ప్రభువా, మా పాటలు కాదు తండ్రి, మా ప్రార్థనలు కాదు, నీ కనికరము బట్టే ప్రభువా, నీ మహాకృపను బట్టే ప్రభువా.
దయచేసి మమ్ములను కనికరించు తండ్రి. మా ప్రాంతం మారకుండా ఉండడానికి మేమే కారణమైపోయాము. మమ్ములను క్షమించు ప్రభువా, మమ్ములను కనికరించు ప్రభువా. నా పేరు పెట్టబడిన అనాజనులు తమ్ము తాము తగ్గించుకొని మారు మనసు పొంది పశ్చాత్తాపడితే దేశాన్ని స్వస్థపరుస్తానన్నావు ప్రభువా. మేము మారు మనసు పొందలేదు, మేము మమ్ములు తగ్గించుకోలేదు ప్రభువా, మమ్ములను మేము హెచ్చించుకున్నాము తండ్రి. మమ్ములను కనికరించు ప్రభువా, మమ్ములను కనికరించు తండ్రి, మమ్ములను క్షమించు ప్రభువా. మా జీవితాలు మార్చు తండ్రి, మా జీవితాల ద్వారా అనేకులను నీ వైపు ఆకర్షించుకో ప్రభువా. నిన్ను పైకెత్తకుండా మమ్ములను మేము హెచ్చించుకుంటా ఉన్నాం, మమ్ములను కనికరించు ప్రభువా. దేవుడు ఒక్క మాట సెలవిస్తే చాలు, కుమారుడా నీ పాపములు క్షమింపబడ్డాయి. దేవుడు ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు, నీ పాపాలన్నీ ఆయన క్షమిస్తూ ఉన్నాడు, నిన్ను పరిశుద్ధపరచడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. నీ కనికరం ఎంత గొప్పది, నీ కనికరము, నీ కృప, నీ వాత్సల్యత, నీ జాలిని బట్టే ప్రభువా మా జీవితాల్లో మమ్ములను క్షమించి నీ రక్తములో కడిగి పరిశుద్ధపరిచావు, నీతిమంతులుగా మార్చావు. ఈ దినం మాతో మరలా మాట్లాడావు ప్రభువా. మా భక్తి, మా అహంకారము, మా నీతి, పౌలు అన్నట్లు నాకు కలిగినదంతా అసహ్యించుకొని పెంటతో సమానంగా ఎంచుకున్నానన్నాడు. అలాంటి హృదయం మాకు దయచేయండి ప్రభువా. మా పేరు ప్రతిష్టలు మాకు కలిగిన దాన్ని బట్టి అతిశయించకుండా క్రీస్తును సంపాదించుకోవడానికి, నా నీతిని బట్టి కాకుండా తండ్రి నీ నీతిని బట్టి, విశ్వాసము ద్వారా కలుగు నీ నీతిని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి అతిశయించడం, ఆనందించడానికి సహాయం చేయండి ప్రభువా. వారి విశ్వాసము ద్వారా మమ్మలను హెచ్చరించావు, అనేక మందిని నీ వైపు నడిపించే వ్యక్తులుగా మమ్మలను వాడుకోండి తండ్రి. వాడి హృదయంలో ఉన్న తలంపులను నువ్వు గ్రహించావు తండ్రి, వారి విశ్వాసమును చూచావు. కుమారుడా ధైర్యముగా ఉండు, నీ పాపములు క్షమింపబడ్డాయి అన్నావు. పాపములు క్షమించే ఏకైక రక్షకుడా, పాపములను క్షమించి వాటి నుంచి విడిపించే రక్షకుడవు నీకు వందనాలు. ఇక్కడ ఉన్న మమ్ములందరినీ, ఎవ్వరము కూడా వచ్చిన వారు వచ్చినట్లు వెళ్ళిపోకూడదు తండ్రి. శాస్త్రులు వలె ప్రభువా నీతో కూడా కూర్చోకుండా నీ పాదాల దగ్గర కూర్చొని నేర్చుకునే వ్యక్తులుగా తండ్రి మా అందరికీ సహాయం చేయండి. నీ నామాన్ని మా జీవితాల ద్వారా మహింపరచుకోండి. నీ మహాకనికరమును బట్టి జ్ఞాపకం చేసుకోవాలి. నీ ప్రియకుమారుడు, మా ప్రభు, రక్షకుడు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపాదేవుని ప్రేమ పరిశుద్ధాత్మనిచ్చ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండి. నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక, ఆమేన్. మా అడ్రస్: శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్: 9440109893 మరియు 0884237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.